జేమ్స్ బాండ్ను ప్రపంచానికి పరిచయం చేసిన సీన్ కానరీ ఇక లేరు. జీవితంలో అట్టడుగు స్థితి నుంచి అసాధారణ స్థాయికి చేరిన ఈ హీరో సంపూర్ణ జీవితం అనుభవించాడు. ఒకప్పుడు ఆయన శవపేటికలకు పాలిష్ వేసేవారు, ఇంటింటికి తిరిగి పాలు అమ్మారు. నేవీలో చిరుద్యోగిగా, బాడీ బిల్డర్గా, మోడల్గా రాణించారు. ఆ తర్వాత తన నటనతో హాలీవుడ్ను సాధించే స్థాయికి ఎదిగారు. తొలితరం జేమ్స్ బాండ్ సీన్ కానరీ కన్నుమూశారు, నిద్రలోనే తుది శ్వాస విడిచారు. తన 50 ఏళ్ల సినీ కెరీర్లో నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశారు. జేమ్స్ బాండ్ సినిమాలతో పాపులర్ అయిన సీన్ కానరీ ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్నారు. జేమ్స్ బాండ్కే బ్రాండ్ అతడు. యాక్షన్ సీన్లకు కేరాఫర్ డ్రెస్, రొమాన్స్లో మన్మథుడికే గ్రాండ్ ఫాదర్. 50 ఏళ్లు హాలీవుడ్ను ఏలిన రారాజు, ఆయనే సీన్ కానరీ. తొలితరం జేమ్స్ బాండ్ హీరోగా చెరుగని ముద్ర వేసిన ఆయన ఇక లేరు. 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు. బ్రిటన్ బెహమాస్లోని తన నివాసంలో నిద్రలోనే తుది శ్వాస విడిచారు. సీన్ కానరీ మృతిని జేమ్స్ బాండ్ ఫిలిమ్స్ కన్ఫర్మ్ చేసింది, ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించింది. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపింది. జేమ్స్ బాండ్ పాత్రలతో ప్రజల్లో చెరుగని ముద్ర వేశారని తెలిపింది. తొలితరం జేమ్స్ బాండ్గా ఇప్పటికీ ఎప్పటికీ ప్రజల మనసుల్లో ఉంటారంటూ ట్వీట్ చేసింది జేమ్స్ బాండ్ ఫిలిమ్స్. సీన్ కానరీ స్వస్థలం స్కాట్లాండ్. 1930 ఆగస్టు 25న ఇడెన్బర్గ్లోని మురికివాడలో జన్మించారు. బాల్యమంతా స్లమ్ ఏరియాలోనే గడిచిపోయింది. చిన్నప్పుడు శవపేటికలకు పాలిష్ చేసేవారు, ఆ తర్వాత పాలను అమ్మారు. 16 ఏళ్ల వయసులోనే నేవీలో చేరారు సీన్ కానరీ. సీన్ కానరీకి తల్లిదండ్రులన్నా స్కాట్లాండ్ అన్నా ఎంతో ఇష్టం. అందుకే తన చేతిపై 2 టాటూస్ వేయించుకున్నారు. మామ్ అండ్ డాడ్ స్కాట్లాండ్ ఫర్ ఎవర్ అంటూ 2 టాటూస్ ఒంటిపై వేయించుకున్నారు. తనకు బాడీ బిల్డింగ్ అంటే ఇష్టం. బ్రిటిష్ ట్రైనర్ దగ్గర శిక్షణ తీసుకున్నారు. మంచి ఫైట్ ఫిజిక్ ఉండటంతో కోచ్ సలహా మేరకు బాడీ బిల్డర్ కాంపిటీషన్స్లో పాల్గొన్నారు. బాడీ బిల్డర్ పోటీల్లో పాల్గొంటూనే ఇటు ఎడిన్బర్గ్ ఆర్ట్స్ కాలేజీలో మోడల్గా ట్రైనింగ్ తీసుకున్నారు. 1950లో మిస్టర్ యూనివర్స్ పోటీలో 3వ స్థానంలో నిలిచాడు. దాంతో హాలీవుడ్ చిత్ర పరిశ్రమ కళ్ళు సీన్ కానరీపై పడ్డాయి. 1951లో కింగ్స్ థియేటర్లో కొన్నాళ్లు చిన్న చిన్న పాత్రలు పోషించాడు. అలా 3 ఏళ్లపాటు థియేటర్లో చేశాడు. కింగ్స్ థియేటర్లో పరిచయాలతో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 1957లో ఓ సినిమాలో గ్యాంగ్స్టర్గా నటించే అవకాశం వచ్చింది. అలా తొలి సినిమాలోనే అదరగొట్టాడు సీన్ కానరీ. సినిమాల్లో చిన్న చిన్న వేషాలతో మొదలైన ఆయన కెరియర్ 50 ఏళ్లపాటు సాగింది. 6 అడుగుల ఆజానుబాహుడు, యాక్షన్ చిత్రాలకు ఆత్యుడు. స్టైల్గా గన్ పీల్చాలన్నా, స్కై జంప్ చేయాలన్నా సీన్ కానరీనే రిఫరెన్స్. సిల్వర్ స్క్రీన్పై అంతలా ముద్ర వేశారు. తన పేరు కంటే జేమ్స్ బాండ్గానే వరల్డ్ వైడ్గా పాపులర్ అయ్యారు. జేమ్స్ బాండ్ సినీ చరిత్రలో సంచలనం. ఈ సినిమా పేరు తెలియని వారు ఉండరేమో, అంతలా జనంలోకి వెళ్ళింది. ప్రపంచమంతా అంత పాపులర్ అవ్వడానికి ముఖ్య కారణం సీన్ కానరీనే. బాండ్ సినిమాలకు ఆయనే బ్రాండ్. నిజంగా జేమ్స్ బాండ్ అంటే ఇలానే ఉంటాడేమో అనిపిస్తుంది సీన్ కానరీని చూస్తే. ఆజానుబాహుడైన కానరీ బాండ్ అంటే తానే అన్నట్టుగా పాత్రకు ప్రాణం పోశాడు. అతని స్టైల్, మేనరిజమ్స్ చూసి ఫిదా అవ్వని వారు ఉండరు. జేమ్స్ బాండ్ పాత్రకు తొలి హీరోగా సీన్ కానరీ సూపర్ సక్సెస్ అయ్యాడు. చాలా కాలం దాకా బాండ్ పాత్రలో వేరే హీరోను ఊహించుకోలేకపోయింది హాలీవుడ్. బాండ్, జేమ్స్ బాండ్ అంటూ బ్రిటన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్గా తనను తాను పరిచయం చేసుకునే ఆ డైలాగ్ ఎవర్ గ్రీన్. శత్రువుల కుట్రల్ని భగ్నం చేయటం, ఆ ఆపరేషన్లో బాండ్ చేసే సాహసాలు, విన్యాసాలు సీన్ కానరీ అద్భుతంగా పండించాడు. ఇక బాండ్ జేమ్స్ బాండ్, నేనే జేమ్స్ బాండ్ 007 అంటూ తమ ధైర్య సాహసాలను ప్రదర్శించడానికి ఆ పాత్రతో తమను పోల్చుకుంటారు పిల్లలు. అంతలా ఈ క్యారెక్టర్ పిల్లలకు దగ్గరైపోయింది. ఇక పెద్దల సంగతి సరేసరి. తెరపై ఈ సీక్రెట్ ఏజెంట్ చేసే విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అలా ఇంటిల్లిపాదికి దగ్గరయ్యాడు సీన్ కానరీ. జంపింగులు, రన్నింగులు, చాకచక్యంగా తుపాకీ పేల్చడం, వాట్ నాట్, బోల్డ్ అన్ని యాక్షన్ సీక్వెన్స్ చేసి తనదైన ముద్ర వేశాడు. 1962లో డాక్టర్ నోతో తొలి బాండ్గా కనిపించాడు షాన్ కానరీ. ఆ తర్వాత వచ్చిన 5 జేమ్స్ బాండ్ సినిమాల్లో ఆయనే బాండ్. ఫ్రమ్ రష్యా విత్ లవ్, గోల్డ్ ఫింగర్, థండర్ బాల్, యూ ఓన్లీ లివ్ ట్వైస్, డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ సినిమాల్లో బాండ్గా కనిపించాడు. ఆ తర్వాత ఆన్ హర్ మెజెస్టిక్ సీక్రెట్ సర్వీస్ సినిమాల్లో జార్జ్ లెజెన్బీ బాండ్ అయ్యాడు. సినిమాల్లో ఆ పాత్రకు ప్రాణం పోశాడు సీన్ కానరీ. 90 ఏళ్లలో 50 ఏళ్లు ఆయన సినీ కెరియర్ సాగింది. నటుడిగా, నిర్మాతగా, చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ఆయన ఆస్కార్ సహా ఎన్నో అవార్డులను అందుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా
ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ పాత్రకు అభిమానులు ఉన్నారు. ఆ పాత్రలో తొలిసారి నటించి మెప్పించారు సీన్ కానరీ. మొత్తం 6 చిత్రాల్లో ఆయన జేమ్స్ బాండ్ గా దర్శనమిచ్చారు. ది అన్టచబుల్స్ చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నాడు. సీన్ కానరీ భౌతికంగా మనకు దూరమైన జేమ్స్ బాండ్ సినిమాలతో ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉంటారు. తొలితరం జేమ్స్ బాండ్ గా సినీ ప్రపంచంలో చరిత్ర సృష్టించారు. జేమ్స్ బాండ్ పాత్రలకు ఇప్పటికీ ఎప్పటికీ ఆయనే రోల్ మోడల్ గా ఉంటారు.